ఏంటి ఆటోగ్రాఫ్ ఎంత టైం పట్టిందా ఇంకా నయం అక్కడ ఎంత జనమో తెలుసా ఎక్కడికండి నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునేరానా పర్వాలేదు కూర్చో మా వారు వస్తే చెబుదు గాని అసలే కంగారు మనిషి జాగ్రత్త అండి తోడురానా అమ్మా వద్దులే అమ్మా పర్వాలేదు అన్నయ్య తీసుకోమ్మా కడుపు నిండా తినండి తినండిరా తినండి మధ్యలో ఆకలి ఇస్తే ఏం దొరకదు నమస్కారం అండి రామ్మ కూర్చో ఏంటమ్మా ఇది ఇలాంటప్పుడు ఇలా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని దానికోసం కష్టపడి ఇక్కడికి రావాలా మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా లేదండి అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే ఆనందము తృప్తి నేను ఎంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టబోయే బిడ్డకి గర్వంగా చెప్పుకోవచ్చు తీసుకోమ్మా వద్దండి లేటుగా తింటే అరగదని త్వరగా భోంచేశాను సుపుత్ర ప్రాప్తి రస్తు అని దీవించారులేమ్మా నీకంతా శుభమే జరుగుతుంది అలాగే పదమ్మా ఆవిడ శ్రీరంగ బ్రదర్ దగ్గర సంతకం పెట్టించుకోవడానికి సంతకం వస్త్రం ఒట్టు మంచి కాదు మధ్యలో ఏమన్నా అయితే వాణి అమ్మ వాణి ఎక్కడికి వెళ్ళావు చాలా థ్యాంక్స్ అది అటు ఇటు దొల్లిపోకుండా తీసుకొచ్చారు రాను అసలు ఒట్టు మనిషి కాదు మీ బామ్మ తలుచుకుంటున్నట్టుంది ఆకలిస్తుందా నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి మరి ప్లేట్ ఏది ప్లేట్ ఏది అదే నేను అడుగుతున్నా ఇంకేం లేదా తినడానికి నన్ను తిను తప్పు పాప అయ్యా ఇగో ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తిన్నట్టు తింటూ ఉండు నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా ఇగో నువ్వు తింటూ వెళ్ళు జోకులు మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా ప్లీజ్ ఒక్క నిమిషం ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ప్లీజ్ నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామేనమ్మా సారీ అండి కుదరదు ప్లీజ్ ఒక్క నిమిషం బాబుకి పెద్ద బాబుకి పెద్ద ఆయన పేరు పెడదాం ఉంటుంది ఏమైందమ్మా ఏమైంది ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయా తీసుకొస్తారు మంచి వాణి టైం లో ఒక్క డాక్టర్ లేడు ఇదేమిటో కర్మ అది అర్థం మొత్తం లేకుండా నొప్పులు ఎవరు చెప్పు మామిడికి ఎప్పుడు వచ్చేస్తాయి అయినా పేరు అంటే డాక్టర్ సారీ అండి 40-50 కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్ ఊరు లేదు అనుభవం గల డాక్టర్ లేడు భగవంతుడు ఏమిటి పరీక్ష జరగాలంటే ఏమైనా జరిగితే ఏమి జరగదు ఏమి జరగదు పక్కనే పెద్ద ఆయన ఉన్నారు ఆయన హస్తమస్ చాలా మంచిది నేను పిలిపించాను కొంచెం తొందరగా తీసుకోండి అది జరిగిందండి పదే పదే ఇందాక మీ దగ్గర కొంచెం సంతకం పెట్టించుకుంటే ఆవిడకు ఉన్నట్టు నొప్పులు వస్తున్నాయి ఒకసారి చూడరా ఏమిటమ్మా నడిపించేస్తున్నావు మధ్యలో ఎవరైతే ఉండండి మా బామ్మ ఇలాగే నడిపించేవారు ఏం బామ్మలు పాతకాలం నువ్వు వెళ్ళిగా కూర్చో నాకు ఏం చెప్పాల్సింది అది వచ్చేస్తున్నాడు సార్ ఇదే మొదటి కాదు ఇప్పుడు పుట్టిన పోస్ట్ చూడండి పెద్దవాళ్ళు చెప్తాను నువ్వు ఉండే అమ్మా ధైర్యం చేసి తీసుకొచ్చాను ఇదిగో మధ్యలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి ధైర్యస్థిరాలు కాదు పర్వాలేదమ్మా నీకేం పర్వాలేదు కానీ ఇంకేం పర్వాలేదులే